फ्रेंड्स आरजी केट लो रीसेंट फैकल्टी नोटिफिकेशन विलुबड़ेंदी सो इंदुलो मनकु इंटरमीडिएट मरियु इंजनीरिंग स्टूडेंट्स की बोधించడానికి की फैकल्टी नोटिफिकेशन అనేది విలువడిందన్నమాట सो फैकल्टी पोजिशन के अयिते सो मन ई नोटिफिकेशन वच्चेसी अफिशियल वेबसाइट rgkt.in लो चूडोच्चु सो ई अफिशियल वेबसाइट लो नोटिफिकेशन फर् कांटाक्ट फैकल्टी पोजिशन अनेदी कदा दानिपैन मीरु क्लिक चेसिनट्लयिते नोटिफिकेशन चूड़ा सो पेपर अडवर्टाइजमेंट अने टीचर अंत ये रोज पोस्ट उठाई अंदर लास्ट डेटे अने मन को इच्छारनम सो मन डीटेल नोटिफिकेशन चूस्ते कसार अर्थम हो सो फ्रेंड्स इंकेवरना चैनल सब्सक्राइब वे सब्सक्राइबी नोटिफिकेशन कोसम बेल सिंबल पैन क्लिक सो मन की डीटेल नोटिफिकेशन इच्छा कदा सो ई डीटेल नोटिफिकेशन मन को మొత్తం ఏ ఎక్కడెక్కడ అంటే ఆర్జీకిటి మొత్తం 4 ప్లేసెస్ లో ఉంది కదా సో ఆ 4 ప్లేసెస్ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందన్నమాట నూజివీడు ఆర్కే వ్యాలీ శ్రీకాకుళం ప్రకాశం డిస్ట్రిక్ట్ సో ఈ 4 కాలేజెస్ కి సంబంధించి క్యాంపసెస్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడిందన్నమాట సో ఇక్కడ ఏమేం పొజిషన్స్ ఉంటాయి అంటే లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్స్ట్రక్టర్ ఫర్ యోగా కౌన్సిలర్ సో ఇక్కడ లెక్చరర్కి వచ్చేసి లెక్చరర్ అంటే పియూసీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉంటుందన్నమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్కి సో 4 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా సో దానికి ఇన్స్ట్రక్టర్ ఫర్ యోగా అంటే ఇవి జనరల్ మొత్తం అందరికీ సంబంధించిందన్నమాట సో పియూసీ ప్రోగ్రామ్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలుగు బయాలజీ బీటెక్ ప్రోగ్రామ్కి వచ్చేసి ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సో ఇలా ఇక్కడ ఉన్న బ్రాంచెస్ అన్నిటికీ సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడిందన్నమాట నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ పొజిషన్స్ ఆర్ ప్యూర్లీ టెంపరీ అండ్ క్యారీ కన్సాలిడేటెడ్ శాలరీ వితౌట్ ఎనీ అలవెన్సెస్ సో ఎలాంటి అలవెన్సెస్ లేకుండా శాలరీ అనేది ఇస్తారనమాట కన్సాలిడేటెడ్ శాలరీ ఇస్తారు The term of appointment will be only for the academic year 2021, not extendable అని ఇచ్చారన్నమాట సో ఓన్లీ 1 ఇయర్ కి మాత్రమే అని ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి లెక్చరర్ కు వచ్చేసి అప్లికెంట్స్ మస్ట్ హావ్ పీజీ డిగ్రీ అంటే ఎంఏ కాని ఎంఎస్సి ఎంకామ్ సో ఈ సబ్జెక్ట్స్ 50% అగ్రిగేట్ పర్సంటేజ్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఉండాలన్నమాట పీజీ డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ సో పీజీ మినిమం 50% తోటి పాస్ అయి ఉండాలన్నమాట నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి ఎంటెక్ ఎంఎస్సి ఆర్ ఎంబీఏ ఆర్ ఎంఏ విత్ నెట్ ఆర్ స్లెట్ ఆర్ సెట్ పిహెచ్డీ సో ఎంటెక్ ఎంఎస్సితో పాటు ఈ నెట్ కానీ స్లెట్ కానీ పాస్ అయి ఉండాలన్నట్టు మనకి ఇక్కడ ఇచ్చారనమాట సో ఇన్స్ట్రక్టర్ కాంట్రాక్ట్ వచ్చేసి సో యోగా ఇన్స్ట్రక్టర్ వీటికి వచ్చేసి బీపీఈడి విత్ మినిమం 50% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చారనమాట నెక్స్ట్ కౌన్సిలర్కి వచ్చేసి అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఏ ఇన్ సైకాలజీ విత్ మినిమం ఆఫ్ 50% అగ్రిగేట్ మార్క్స్ అని ఇచ్చారు నెక్స్ట్ కన్సాలిడేటెడ్ శాలరీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ పెయిడ్ ఏ కన్సాలిడేటెడ్ మంత్లీ శాలరీ యాజ్ పర్ ఆర్జీకేటీ నామ్స్ సో దీనికి ఇంకెలా అప్లై చేయాలని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి సో అఫిషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీని నేను నెక్స్ట్ చూపిస్తాను సో దానికి సంబంధించి ఈ ఫిల్ చేసి మనకి ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించాలి అండ్ ద హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ రిలెవెంట్ సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ షుడ్ రీచ్ ద ఆఫీస్ ఆఫ్ ఛాన్సలర్ ఆర్జీకేటి నూజివీడు క్యాంపస్ నూజివీడు కృష్ణా డిస్టిక్ సో ఈ అడ్రస్కి 23rd ఈవినింగ్ 5 అంతా చేరాలన్నమాట సో ఇంకా కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి కదా ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పాటిస్తారు ఫర్ ఇంటర్వ్యూ డేట్స్ ద అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ సో అఫిషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండాలి నో ఇండివిజువల్ కమ్యూనికేషన్ విల్ బి సెండ్ టు ద అప్లికెంట్స్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు ద యాక్చువల్ రిక్వైర్మెంట్ Selected candidates should be ready to work in any of the RGKT campuses.
సో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇండివిజువల్ కమ్యూనికేషన్ ఏమి ఉండదు. సోషల్ వెబ్సైట్లో చూసుకొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్డ్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. సో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. నేము, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసరా లెక్చరర్గా మీరు అప్లై చేస్తున్నది అని చెప్పాలి. అలాగే డిపార్ట్మెంట్, ప్రిఫర్డ్ క్యాంపస్. సో ఇక్కడ మీరు ఒక ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అకాడమిక్ రిపోర్ట్ కూడా ఇందులో ఫిల్ చేయాలన్నమాట. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే దానికి ఎక్స్పీరియన్స్కి ఇక్కడ ఏమి కాలం ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు పిహెచ్డి చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అంతా చేసి సిగ్నేచర్ చేయాలన్నమాట. ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని ఇచ్చారు కదా, అవి కూడా మీరు అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, పీజీ పిహెచ్డి చేసిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఆర్జీకేటీ ఫ్యాకల్టీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.